పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. నిన్నటి వరకు ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాని జిల్లాలో ఒక్కసారిగా 14 పాజిటివ్ కేసులు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. ఏలూరులో 8, భీమవరంలో 2, ఉండి, గుండగలను, పెనుగొండల్లో ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున మొత్తం 14 మందికి పాజిటివ్ రావడం ప్రజలను, అధికారులను కలవరపరుస్తోంది. ఈ కేసులతో ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా ఒక్కసారిగా మొదటి స్థానంలోకి వచ్చింది. వైరస్ సోకిన 14 మంది కూడా ఢిల్లీలో ప్రార్థనలకు హాజరై వచ్చిన వాళ్లే అని సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ సోకిన వారు ఏపీలో ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరితో తిరిగారు అనే వివరాలు సేకరిస్తున్నారు. వారికి కూడా వైద్య పరీక్షలు చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసన్ ఇస్తారు. శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కలకలం రేపుతుంది. నిన్నటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుగానే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కసారిగా 14 కేసులు నమోదు కావడం సంచలనం రేకిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కొద్దిసేపటి క్రితమే జిల్లా వైద్యాధికారి డిఎంఎన్హెచ్ఓ ఈ పాజిటివ్ కేసులు ధృవీకరించింది. అదేవిధంగా మొత్తం కూడా పశ్చిమ గోదావరి జిల్లాని మరి కొద్దిసేపట్లో రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశం కూడా ఉంది. మొత్తమే చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 14 మంది కూడా ఏదైతే ఢిల్లీ లింకులు ఉన్నాయో అక్కడి నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. అయితే ఇక్కడ వైద్యాధికారులు కూడా ఆశ్చర్యానికి గురి చేసే అంశం ఏంటంటే వీళ్ళందరికీ కూడా కరోనా లక్షణాలు ఏవైతే చెప్తున్నారో మొదటి నుంచి కూడా దగ్గు, జలుబు, జ్వరం ఇవైతే ఏదైతే ఉంటే కరోనా లక్షణాలు అని చెప్తున్నారో ఈ లక్షణాలు వీళ్ళలో 12 మందికి కూడా లేవని వైద్యాధికారులు చెప్తున్నారు. అయినా కానీ వీళ్ళకి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ ఏదైతే పాజిటివ్ కేసులు ఉన్నాయో ఏలూరు నగరానికి సంబంధించి అత్యధికంగా 8 మంది ఉన్నారు. అదేవిధంగా భీమవరానికి సంబంధించి ఇద్దరున్నారు. ఉండికి గంగుడోలు, నారాయణపురం, పెనుగొండకు సంబంధించి మొత్తం కూడా ఒక్కొక్కటిగా కేసు నమోదైంది. మొత్తంగా చూసుకుంటే నిన్న రాత్రి వరకు చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాని నేపథ్యంలో ఈ రోజు ఒక్కసారిగా 14 పాజిటివ్ కేసులు రావడంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పుకోవచ్చు. దీంతో అందరూ కూడా స్థానికులతో పాటు వైద్యాధికారులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే వీళ్ళు 14 కేసులు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ తిరిగారు, ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనేది కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే వీళ్ళలో కొంతమంది బర్త్డే పార్టీలకు ఏదైతే పెనుగొండ అదే ఉండికి సంబంధించి వీళ్ళందరూ కూడా కొన్ని బర్త్డే పార్టీలు కూడా పాల్గొన్నారని చెప్తున్నారు. ఈ బర్త్డే పార్టీలకు సంబంధించి కూడా ఎక్కడ బర్త్డే పార్టీ జరిగింది, ఈ ఎంతమంది పాల్గొన్నారు అనేది కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వీళ్ళందరినీ ఐసోలేషన్ వార్డ్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అదే ఏలూరు నగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు నగరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా ఆశ్రమం ఆసుపత్రులని కోవిడ్-19 గా గుర్తించారు. ఈ మొత్తం కూడా ఈ రెండు కోవిడ్-19 హాస్పిటల్లో మొత్తం కూడా ఐసోలేషన్ లో ఉంచి చికిత్స ఎవరైతే ఉన్నారో అంటే మొత్తం కూడా ఈ రెండు హాస్పిటల్ని మొత్తం కూడా కరోనాకు సంబంధించి పేషెంట్ ని ట్రీట్మెంట్ చేస్తున్నారని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఏలూరుకి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 14 మంది పాజిటివ్ కేసులు రావడంతో మొత్తం కూడా జిల్లా అధికార యంత్రాంగంతో అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ జిల్లాని రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశం కూడా ఉందని కొద్దిసేపట్లో మనకి సమాచారం అందుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే వైద్య అధికారులు ఆశ్చర్యానికి కూడా లోనవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే కరోనా లక్షణాలు కూడా కొంతమందికి జలుబు, దగ్గు లేని వాళ్ళకు కూడా కరోనా వచ్చిందని కొద్దిసేపటి క్రితమే వైద్యాధికారులు మనకి చెప్పడం జరుగుతుంది.
మొత్తం కూడా ఏదైతే ప్రజలకు కూడా వైద్య అధికారులు విన్నవించేది ఏంటంటే ఇప్పటి వరకు మన దగ్గర ఒక్క పాజిటివ్ కేసు రాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ 14 కేసులు పాజిటివ్ రావడంతో బయటికి ఎవరు రావద్దు, ఇప్పటికైనా ఇది తెలుసుకొని బయటికి రాకుండా ఉండటం మంచిదని అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఇంకా టెస్టులకు కూడా మొత్తం 14 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇంకా టెస్టులకు పంపించిన 6 కేసులు కూడా ఫలితాల కోసం ఏదైతే పరీక్షలకు పంపించారో ఫలితాల కోసం అధికారులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం, నిన్న విశాఖ జిల్లాలో 4 పాజిటివ్ కేసులు బయటపడ్డం అంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వాళ్లే కావడంతో ఏపీలో తీవ్ర ఆందోళన నెలకొంది. విశాఖలో కరోనా కేసులకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర. మహేశ్వరి, ఢిల్లీకి వెళ్లి మత సమ్మేళనానికి వెళ్లి వచ్చి విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన అనేక మంది కరోనా బాధితులు బారిన పడుతుందో, ఒక్కొక్కసారిగా కలకలం జరుగుతుంది. పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కేసులు రాగా, నిన్ననే విశాఖలో 4 పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఒకే రోజు 4 కేసులు రావటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. అయితే కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది, దీంతో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. విశాఖలో ఇప్పటికీ కేసుల సంఖ్య 10కి చేరింది. నిన్న ఒక్కరు కరోనా నుంచి విముక్తి పొంది డిశ్చార్జ్ అయినప్పటికీ కూడా కేసుల సంఖ్య పెరుగుతుండటం అయితే విశాఖవాసులను తీవ్ర కలవరానికి గురి చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక 4 కేసులు వచ్చిన నేపథ్యంలో మరో 71 మంది శాంపిల్స్ను ఇప్పటికే పరీక్షల కోసం పంపించారు. వారికి సంబంధించిన నివేదిక రావాల్సి ఉంది. ప్రస్తుతం ఏదైతే అక్కయ్యపాలెం ప్రాంతంలో ఉన్నాయి, అక్కయ్యపాలెం ప్రాంతంతో పాటు ముస్లిం తాడిచెట్లపాలెం అలాగే ఎన్ఐడి కొత్త రోడ్డు ప్రాంతాలను ఇప్పటికే అధికారులు ఆ ప్రాంతంలో ఉన్న వారికి పాజిటివ్ కేసులు వచ్చినట్టుగా నిర్ధారించుకున్న నేపథ్యంలో ఈరోజు ఈ కంటైన్మెంట్ ఏరియాని ఇప్పటికే ప్రకటించారు. ఈ కంటైన్మెంట్ ఏరియాలో మరికొద్దిసేపట్లోనే జీవీఎంసీ అధికారులు శుద్ధి చేసే కార్యక్రమం జరగబోతోంది. ఇక అదనంగా కేసులు వచ్చేటట్టయితే మరో 71 మంది శాంపిల్స్లో ఇంకా పాజిటివ్ కేసులు నమోదయ్యే భయం అయితే అధికారులను వెంటాడుతోంది. వీరంతా కూడా ఢిల్లీకి వెళ్ళి వచ్చినారు. వీరితో పాటు ప్రయాణించిన వారికి కూడా ఈ కరోనా లక్షణాలను బయటపడుతున్న క్రమంలోనే పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన కనబడుతోంది. మొత్తంగా ఢిల్లీ నుంచి వెళ్ళి వచ్చిన ఏదైతే సమ్మేళనానికి పాల్గొన్నారో వారందరూ కూడా దాదాపుగా ఈ కరోనా బారిన పడినట్టుగా అధికారులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ ప్రాంతాలు ఎక్కడైతే పాజిటివ్ కేసులు వచ్చినాయో పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాన్ని 3 కిలోమీటర్ల పరిధిలో ఇళ్లన్నింటిలో కూడా సర్వే చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడున్న ఎవరైతే నివాసితులు ఉంటారో వారందరూ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందనేది ఇప్పటికే ఆరాధిస్తున్నారు. జీవీఎంసీ మరికొద్దిసేపట్లోనే ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సర్వే చేయబోతుంది. ఇక శుద్ధి కార్యక్రమాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక వారితో కాంటాక్ట్స్లో ఉన్న వారి వివరాలను ఇప్పటికే సేకరిస్తున్నారు. ప్రస్తుతం డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వారిని ఇప్పటికే 14 మంది విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోను, మరో 3 విశాఖ రూరల్ జిల్లా పరిధిలోను కూడా ఇప్పటికే గుర్తించిన అధికారులు వారందరినీ కూడా చెస్ట్ ఆసుపత్రికి తరలించారు. వారితో పాటు రైళ్లలో ప్రయాణించిన వారిని కుటుంబ సభ్యులందరినీ కూడా క్వారంటైన్ కేంద్రాలకు తీసుకెళ్లిన పరిస్థితి. వీరందరికీ కూడా పరీక్షల తర్వాత ఎంతమందికి పాజిటివ్ వస్తుందనే భయం అయితే ఆందోళన ఒకవైపు కనిపిస్తోంది. మరోవైపు అటు తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసులు వచ్చి క్రిటికల్ కండిషన్లో ఉన్న వారిని కూడా విశాఖకు తీసుకొస్తున్నారు. రీజనల్ కోవిడ్ ఆసుపత్రిని విశాఖలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారం చాలా మందిని విశాఖకు తరలించే అవకాశం ఉంది. వీరందరికీ కూడా వైద్య పరీక్షలు తర్వాత ఇక్కడనే చికిత్స అందించే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మహేశ్వరి, మొత్తంగా ఒక్కసారిగా కేసుల తీవ్రత పెరిగిపోవడంతో విశాఖ నగరంలో అయితే తీవ్ర ఆందోళనకర వాతావరణం ఉంది. చాలా మంది ఎవరెవరు అయితే పాజిటివ్ కేసులు వస్తున్నాయో ఆ ప్రాంతాల్లో ప్రజలైతే పూర్తి స్థాయిలో ఆందోళనలతోనూ గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు. తమకు అంటే ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులు తీవ్రతను దృష్ట్యా ఎలాంటి పరిణామాలు ఉంటాయనే ఆందోళన అయితే విశాఖ నగరంలో మనకు స్పష్టంగా కనబడుతోంది. మహేశ్వరి, థ్యాంక్ యూ. రవిచంద్ర. ఇక చిత్తూరు జిల్లా నుంచి ఢిల్లీ ప్రార్థనలకు 48 మంది వెళ్లగా వారిలో 28 మంది మాత్రమే స్వస్థలాలకు తిరిగి వచ్చారు. మరో 15 మంది ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయారు. ఇద్దరు వ్యక్తుల ఆచూకీ తెలియడం లేదు.
ఇక బెంగళూరు హైదరాబాద్లో జరిగిన ప్రార్థనలో 112 మంది పాల్గొన్నారు. ఇలాంటి వారిని మొత్తం 140 మందిని అధికారులు క్వారంటైన్ కు తరలించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్. మహేశ్వరి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా 10వ రోజు లాక్డౌన్ ప్రక్రియ అనేది ప్రశాంతంగానే కొనసాగుతుంది. అయితే చిత్తూరు జిల్లాకు కూడా ఢిల్లీ టెన్షన్ అనేది ప్రస్తుతం నెలకొనుందని చెప్పుకోవచ్చు. రోజు దాదాపు చిత్తూరు జిల్లా నుంచి 48 మందికి పైగా ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి నిజాముద్దీన్ మత ప్రార్థన మతపరమైనటువంటి ప్రార్థనలకు వెళ్ళినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. వారిలో 28 మంది మాత్రమే ప్రస్తుతం తిరిగి ఏదైతే ప్రార్థనలో పాల్గొని తిరిగి జిల్లాకు వచ్చినటువంటి వారు, మిగిలిన వారు ఎక్కడున్నారు ఏంటి అనేది మాత్రం తెలియనటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా ఢిల్లీలోనే ఆగిపోయారని చెప్పి కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు. మరొక ఇద్దరు మాత్రం ట్రేస్ అవ్వలేదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి చిత్తూరు జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఒక్క ఢిల్లీకే కాకుండా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పక్క రాష్ట్రాలైనటువంటి హైదరాబాద్ కావచ్చు, చెన్నై, కర్ణాటక ఇలా 3-4 రాష్ట్రాలకు కూడా చిత్తూరు జిల్లా నుంచి ఎక్కువ మంది మత ప్రార్థనల కోసం వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. వారు ఒక 112 మంది ఉన్నారు. మొత్తం 140 మందికి పైగా కూడా ఈ బయట ప్రార్థనల కోసం వెళ్ళినట్టు వారినిగా కూడా అధికారులు గుర్తించడం కూడా జరిగింది. ప్రస్తుతం వారిలో ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 28 మందికి, మిగిలిన ఇంకొక 12 మందికి కూడా మొత్తం 40 శాంపిల్స్ కూడా తీసుకొని తిరుపతి స్విమ్స్ ల్యాబ్కి కూడా పంపడం కూడా జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్ కోసం కూడా అధికారులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా మొన్నటి వరకు కూడా కేవలం ఒకే ఒక కేసు అనేది చిత్తూరు జిల్లాలో నమోదయ్యి ఉంది. ఏదైతే శ్రీకాళహస్తికి చెందినటువంటి 25 ఏళ్ల యువకుడు లండన్ నుంచి రిటర్న్ అయిన నేపథ్యంలో అతను హోమ్ క్వారంటైన్లో ఉన్నాడు. ఈ సమయంలోనే అతనికి జలుబు దగ్గుతో పాటు ఇతర సింప్టమ్స్ రావడం కారణంగా అతన్ని నేరుగా ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో రిపోర్ట్లో అతనికి పాజిటివ్గా వచ్చింది. ఈ నేపథ్యంలో అతను పూర్తిగా తిరుపతిలో ఉన్నటువంటి రియా ఐసోలేషన్కే పరిమితం అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మొత్తం పరీక్షలన్నీ కూడా చేయగా వారందరికీ కూడా నెగిటివ్ వచ్చిన నేపథ్యంలో అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అప్పటి వరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు తాజాగా ఏదైతే ఢిల్లీ నిజాముద్దీన్ లింకులు అనేది బయటపడుతున్న నేపథ్యంలో అధికారులందరిలోనూ ఒక భయాందోళన అందరిలోనూ నెలకొనిందని చెప్పుకోవచ్చు. ఎంతమంది వెళ్ళారు, ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యనేది ఇప్పుడు ప్రస్తుతం ఒక పెద్ద ప్రశ్నగా అధికారులకు మారిందని చెప్పుకోవాలి. ఇక జిల్లాలో దాదాపు 2071 మంది హోమ్ క్వారంటైన్లో ఉండగా వారిలో చాలా వరకు కూడా 1400 మందికి కైడరా నిన్నటితో హోమ్ క్వారంటైన్ పీరియడ్ అనేది పూర్తి అయిపోయింది. ఈ కారణంగా వారిని మరొక వారం రోజుల పాటు కూడా అబ్జర్వేషన్లో ఉంచున్నట్టుగా కూడా అధికారులు కూడా చెప్పడం కూడా జరిగింది. మిగిలిన ఎవరైతే 400 మంది దాకా ఉన్నారో వారిని ప్రస్తుతం క్వారంటైన్ పీరియడ్ ఇంకా ఉన్న నేపథ్యంలో వారెవరిని కూడా బయటకు రానికంటే మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేది చేసుకుంటున్నారు. ప్రతి క్షణం కూడా వారి ఆరోగ్య పరిస్థితి మీద పరీక్షలు నిర్వహిస్తూ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి చిత్తూరు జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువ మంది ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వారిలో ఇటు సత్యవేడు, పీలేరు, కలికిరితో పాటు శ్రీకాళహస్తికి చెందినటువంటి వారందరూ కూడా ఉన్నారు. తిరుపతిలో ఒక 16 మంది వరకు కూడా ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించడం కూడా జరిగింది. అయితే వీరందరినీ కూడా ప్రస్తుతానికి హోమ్ క్వారంటైన్లో ఉంచాము. మొత్తం 112 మంది ఇట ఏదో హైదరాబాదు, ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి వారితో పాటు ఢిల్లీకి వెళ్ళిన వారందరినీ కూడా ప్రస్తుతానికి హోమ్ క్వారంటైన్లో ఉంచాం. వారిలో సింప్టమ్స్ ఏవైతే ఎక్కువగా ఉంటున్నాయో ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా దీనికి సంబంధించి ఢిల్లీ నిజాముద్దీన్కి సంబంధించినటువంటి కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు అనేది ఎక్కువగా బయటపడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కనుక చిత్తూరు జిల్లాలో ఎవరైతే 28 మంది ఢిల్లీకి వెళ్ళి మతపరమైనటువంటి ప్రార్థనలు చేయాల్సి వచ్చారో వారందరికీ కూడా నిన్న శాంపిల్స్ అనేది తీసుకోవడం కూడా జరిగింది. వారితో పాటు ఏదైతే పక్క రాష్ట్రాలకు వెళ్ళినటువంటి 112 మందిలో ఒక 12 మందికి కొద్దిగా జలుబు జలుపుతూ ఉంటే వారి ఒక 12 మందికి తీసుకోవడం జరిగింది. మొత్తం 40 మంది శాంపిల్స్ కూడా తిరుపతి స్విమ్స్లో ప్రస్తుతానికి ల్యాబ్ రిపోర్ట్ కోసం అధికారులందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడానికైతే అధికారులందరూ కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే వరుసగా బయటపడుతున్నటువంటి రాష్ట్రంలో బయటపడుతున్న కేసుల నేపథ్యంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా లాక్డౌన్ అనేది పటిష్టంగా ఏర్పాటు చేయాలనేది మాత్రం ఇటు పోలీసులు అధికారులు కూడా చాలా సీరియస్గానే చూస్తూ వస్తున్నారు. ఈ రోజు నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది కూడా చేపట్టబోతున్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సోషల్ డిస్టెన్సింగ్ అనేది పక్కాగా పాటించేటట్టుగానే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే హోమ్ డెలివరీ కావచ్చు, తాత్కాలిక సూపర్ మార్కెట్లు తాత్కాలికంగా
ఏదైతే రైతు బజార్ అన్ని కూడా ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. వీటి ఆధారంగానే నేరుగా ఇంటికి హోమ్ డెలివరీ చేయడం కారణంగా జనాలు ఎవరిని కూడా ప్రజలు ఎవరిని కూడా రోడ్ల మీద రానియకుండా చూడటానికి అవకాశం ఉంటుందనే భావనలో అధికారులందరూ కూడా ఉన్నారు. అందులో భాగంగానే ఇటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తానికి ఈరోజు సాయంత్రం మొత్తం 40 మందికి 28 మందితో పాటు మరొక 12 మందికి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది రానుంది. దాని తర్వాత తదుపరి చర్యలు అనేది తీసుకోబోతున్నారు మహేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్.